రాను రాను మనుషుల్లో మానవత్వం తగ్గిపోయి క్రూరత్వం పెరుగుతుందా? కేరళలో జరిగిన ఈ ఘటన వింటే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఒక ఏనుగు, అది కూడా ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఏనుగు, ఒక నది మధ్యలో ఎన్నో గంటలు నుంచొని ఆ తర్వాత ప్రాణాలు విడిచింది. అసలు ప్రెగ్నెంట్గా ఉన్న ఏనుగు నది మధ్యలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ప్రాణాలు ఎందుకు విడవాల్సి వచ్చింది, దానికి కారణాలు ఏంటి అనే విషయాలు కనుక మనం తెలుసుకుంటే ఎవరికైనా సరే బాధ కోపం రెండు రాక మానవు. డీటెయిల్స్లోకి వెళ్తే మే నెల 22వ తారీఖున కేరళలో ఒక నది మధ్యలో ఒక ఎలిఫెంట్ ఉంది. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో దాన్ని బయటకు తేవడానికి అధికారులు ప్రయత్నించారు. ఇలా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆ ఏనుగు అక్కడే ప్రాణాలు విడిచింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ ఏనుగు చనిపోవడానికి మెయిన్ కారణం తన నోటిలో బాంబులు పేలడమే అని చెప్పి అధికారులు తెలిచారు. ఆకలితో ఉన్న ఏనుగు బాంబులు ఉన్న ఒక పైనాపిల్ని తినడంతో ఆ పైనాపిల్ తన నోట్లో పేలి తన దవడ భాగానికి చాలా పెద్ద గాయాలయ్యి ఉంటాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. నిజానికి ఈ నెల 23వ తారీఖునే అధికారులు గాయపడిన ఏనుగుని గుర్తించారు. తనకు మందులు వేసే సమయంలో ఆ ఏనుగు తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ ఏనుగు మళ్ళీ నది మధ్యలో కనిపించింది. సాధారణంగా వైల్డ్ యానిమల్స్ అండ్ ఎలిఫెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చే ముందు అధికారులు ట్రాంక్విలైజర్ అంటే మత్తు మందుని ఇస్తారు. కానీ ఆ ఏనుగు నది మధ్యలో ఉండడంతో మత్తు మందు ఇచ్చినట్లయితే అది అక్కడే పడి ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు ఆ పని చేయలేపారు. ఎలాగైనా సరే ఏనుగును నదిలోంచి బయటకు తీసుకురావాలని చెప్పి వాళ్ళు రెండు వేరే ఏనుగులను తీసుకొచ్చి ప్రయత్నించారు. కానీ ఎంత చేసినప్పటికీ ఆ ఏనుగు నదిలోంచి బయటకు రాకుండా అక్కడే నుంచుని ఉంది. మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఆ ఏనుగు అలా చేసింది అని. దానికి మెయిన్ కారణం ఏంటంటే నోట్లో బొమ్మలు పేలి ఎంతో మంట నొప్పి ఉండడంతో కనీసం నీళ్ళలో ఉంటే అన్న ఎంతో కొంత రిలీఫ్ ఉపశమనం ఉంటుందని చెప్పి ఆ ఏనుగు అక్కడే ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఇంతటి దారుణమైన పని ఎవరు చేసి ఉంటారు? ఈ పనిని ఎవరు చేశారో మాకు తెలియదు, అందుకే అన్ఐడెంటిఫైడ్ పీపుల్ పైన కేసు పెట్టామని చెప్పి కేరళ అధికారులు తెలియజేయగా, నిన్న వచ్చిన వార్తల ప్రకారం అమ్జద్ అలీ, తామీమ్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణాన్ని చేశారనేది ఆరోపణ. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కేరళ గవర్నమెంట్ ఈ కేసులో వేసిన ఎఫ్ఐఆర్ని రిలీజ్ చేయాలి. కానీ మూగ జంతువుల్ని ఇలా హింసించడం భారత సంస్కృతి కాదు, ఈ తప్పును మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, ఈ తప్పు చేసిన వాళ్ళని ఎలాగైనా శిక్షిస్తామని చెప్పి సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ బీజేపీకి చెందిన ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఎలక్షన్స్లో గెలుపు కోసం, కొన్ని వర్గాల ఓట్ల కోసం ఎప్పుడూ కమ్యూనల్ పాలిటిక్స్ చేసే కేరళ కమ్యూనిస్ట్ పార్టీ ఈ విషయంలో ఎంత సీరియస్గా వ్యవహరిస్తుందో, తప్పు చేసిన వాళ్ళని ఎలా శిక్షిస్తుందో తెలియాలంటే మనం వేచి చూడాలి. కానీ ఈ మొత్తం ఘటనలో చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఆ పైనాపిల్ని తినే ముందు ఆ ఏనుగు ఈ మనుషులు ఎంత మంచి వాళ్ళో నాకు ఈ ఫ్రూట్ని పెట్టారు అని అనుకుని ఉండవచ్చు. పాపం, తనకు తెలియదు మనుషులు మృగాల కన్నా కూడా క్రూరంగా ప్రవర్తించగలరని.